విజయనగరంలో దారుణం జరిగింది. గరుగుబిల్లి మండలంలో దుండగులు రెచ్చిపోయారు. ఐటీడీఏ పార్క్ సమీపంలో బైక్పై వస్తున్న నవ దంపతులపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి భర్తను హతమార్చారు, ఆభరణాలు ఎత్తుకు వెళ్లారు. దంపతులిద్దరూ పార్వతీపురం నుంచి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కెల్ల గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న స్థానికులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్లో నవవధువును పరామర్శించారు, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుండగులు నవదంపతులను దోచుకునేందుకు వచ్చి ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఈ దాడికి సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ప్రశాంతమైన విజయవాడ ఒక్కసారి ఉరికిపడింది. అయితే పార్వతీపురం నుంచి శ్రీకాకుళంకు వెళ్తున్న నవ దంపతులపై ముగ్గురు వ్యక్తులు దుండగులు దాడి చేశారని చెప్పి ప్రస్తుతానికి మనకు సమాచారం ఉంది. ఈ పెళ్లి నాటిలో ఆ నవ దంపతుల్లో భర్త చనిపోయారు. భర్త శంకర్రావు తన భార్య సరస్వతి కలిసి ఈరోజు పార్వతీపురం వచ్చారు. వీరఘట్టం శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కి సంబంధించిన వీళ్ళిద్దరూ ఈరోజు పార్వతీపురం చేరుకుని సాయంత్రం బండి సర్వీసింగ్ చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. సాయంత్రం తోటపల్లి బ్యారేజ్ దాటి ఐటీ పార్క్ గురుగుబెల్లి మండలం ఐటీడీఏ పార్క్ వద్దకి చేరుకోగానే ముగ్గురు అగంతకులు వీరిపై దాడి చేశారని చెప్పేసి ప్రస్తుతం మనకు ఉన్న సమాచారం. దీనిలో భారీగా పెనుగులాట జరిగింది. వీరిద్దరం అటు ముగ్గురికి ఇటు వీరిద్దరికి మధ్యన దీనిలో భాగంగా ఒక రాడ్ తీసుకుని ఈ అతనిపై అయితే భర్తపై అయితే భర్త శంకర్రావు పై దాడి చేశారు. దీంట్లో తీవ్రంగా గాయపడినటువంటి శంకర్రావు మృతి చెందగా భార్య సరస్వతి కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సంఘటన స్థలాన్ని పోలీసులు చేరుకున్నారు. ఇప్పటికే ఎస్పీ దీపిక కూడా దీనిపై ఏఎస్పీ దీపిక కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయి కూడా తీవ్రమైన గాయాలు జరగడంతో ఆమెని ఏరియా ఆసుపత్రి తీసుకొచ్చి చికిత్స చేస్తున్నారు. థ్యాంక్ యూ బాలకృష్ణ.